ഹൂർ <laughs> నా కంట్రోల్లో వచ్చేసి ఏస్పేట మండలం వింజమూరు మండలం రెండు మండలాలు నా కంట్రోల్లో నా జురిస్టిక్షన్లో ఉన్నాయి ప్రజెంటు ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో బ్రుసెల్లా వ్యాక్సినేషన్ ప్రోగ్రాము పీపీఆర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము ఎనిమల్ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము జరుగుతున్నాయి తర్వాత వచ్చేసి జనవరి రెండవ తేదీ నుంచి ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది గాలికుంటి వ్యాధి ఎఫ్ఎండి అంటే గాలికుంటి వ్యాధి పశువుల్లో ఇది ఎక్కువగా మనకి ఎండాకాలము సమయంలో వస్తుంది గాలికుంఠి వ్యాధి సోకిన పశువులకి హై టెంపరేచర్ ఉంటుంది నూట ఐదు నుంచి నూట ఆరు డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంటుంది దీంతోపాటు నోటి నోటిలో చిగుళ్ళ మీద అంత వాపు రావడము గుల్లలు రావడము నోటమట సొంగ రావడము తర్వాత వచ్చేసి కాలి కూడా పుండ్లు వచ్చేసి నడవలేకపోవడం జరుగుతుంది దీనికోసం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు సౌజన్యంతో గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు చేయడం జరుగుతుంది దీన్ని అందరూ వినియోగించుకోవాలి తర్వాత వచ్చేసి మనకి పక్కనే ఉన్నటువంటి వింజమూరు మండలానికి పక్కనే ఉన్నటువంటి దొత్తలూరు మండలంలో హెచ్ఎస్ అవుట్ బ్రేక్ వచ్చినది ఆ అవుట్ బ్రేక్ సందర్భంతో మనకి దొత్తలూరుకి నైబరింగ్గా ఉన్న మండలం కాబట్టి వింజమూరు వింజమూరు జిరిస్ట్రిక్షన్లో కూడా హెచ్ఎస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము వార్ ఫుడ్ మేనేజ్మెంట్ మీద జరుగుతూ ఉంది దాన్ని ఏ అయితే నైబరింగ్ అడ్జసెంట్ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్లో జరుగుతుంది ఆల్రెడీ మనం చేస్తున్నాము కానీ డ్యూ టు హెవీ రైన్స్ వర్షాలు ఎక్కువ పడడం వల్ల స్ట్రెస్ కారణంగా వచ్చేసి ఒక్కోసారి ఫర్దర్ అవుట్ బ్రేక్ రావడం జరుగుతుంది దాని కారణంగా ఏంటంటే మనం ముందుగానే వచ్చేసి హెచ్ఎస్ వ్యాక్సినేషన్ కూడా ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్ సెకండ్ టైం రిపీట్ చేయడం జరుగుతుంది దాన్ని ఏదైతే దుత్తలూరు మండలానికి అడ్జసెంట్గా ఉన్నటువంటి గుండె మడగల శంకవరము నల్లగొండల నందికుంట తర్వాత వచ్చేసి ఇటువైపు వచ్చేసి కిస్తీపురము ఈ గ్రామాల్లో మనము వ్యాక్సినేషన్ గత రెండు రోజుల నుంచి చేయడం జరుగుతూ ఉంది తర్వాత దీంతోపాటు ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎనిమల్ హెల్త్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ విత్ క్యూఆర్ కోడ్స్ అనమాట ప్రతి రైతుకి ఏంటంటే గుర్తింపు అతనికి ఉన్న పశువులకి వచ్చేసి దాంట్లో నమోదు చేసి ఎన్ని పశువులు ఉన్నాయి ఏ ఏ పశువులు ఉన్నాయి తెల్ల పశువులు నల్ల పశువులు తర్వాత గొర్రెలు మేకలు ఇట్లాంటి దాంట్లో నమోదు చేసి దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చేసి దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ దాన్ని ఒక ఐడెంటిఫికేషన్ కార్డుగా కూడా వినియోగించుకోవడానికి అవకాశంగా ఉంటుంది మనకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇట్లాగే దీన్ని కూడా ఆ విధంగా తీసుకురావడానికి ప్రభుత్వం చూస్తూ ఉంది